एक्शन। తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ముందుగా మీడియా వర్క్ చేసిన మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు నేను ఈ నిర్మాత మండలి తరపున ఏ చిన్న సినిమాకైనా ముందుండి సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుండి వ్యక్తులు మీ అందరూను అలాగే ఈ సినిమా రామ సకనవళ్ళు మా హీరో చమక్ చంద్ర మా బెస్ట్ ఫ్రెండ్ మాతో చాలా సినిమా పనిచేశాడు మంచి ప్రాణ స్నేహితుడు ఎందుకంటే అతను హీరోగా ఫుల్ పెట్టెడ్ హీరోగా వచ్చే సినిమా ఇది డిఫరెంట్ గా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తది ఎందుకంటే అతను జబర్దస్త్ ఉన్న ఫాలోయింగ్ ఇన్ని కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతాయి అలాగే ఈ సినిమా పని చేసిన డైరెక్టర్ గానిండి ప్రొడ్యూసర్ గారు అలాగే కోడియట్ రామ్ బాబు ఇలా ఈ సినిమాలో పని చేసిన అందరూ కూడా నా బాగా తెలిసిన వాళ్ళు అలాగే ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ బ్రదర్ ఆనంద్ నాకు సుమారు 30 సినిమాలకి అతను కొరియోగ్రాఫర్ గా పని చేశాడు సోలో గార్డ్ తోటి ఈ సినిమాకి ఆనంద్ చాలా బాగా చేశాడు అలాగే పేరు పేరున అందరూ ఈ సినిమాకి పనిచేసిన పిఆర్ఓ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ మాకు అత్యంత మిత్రులు ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది చిన్న సినిమాలకి ఈ కరోనా వల్ల నా దృష్టిలో మంచి జరిగింది ఎందుకంటే కరోనాకు ముందు ఒకలాగా కరోనా తర్వాత ఒకలాగా ఉంది ఇప్పుడు చిన్న సినిమాలు ఏమాత్రం కంటెంట్ బాగున్నా కూడా క్యాస్టింగ్ ఏంటి పెద్ద హీరో ఉన్నారు లేదా ఏం చూడట్లా సినిమా బాగుంటే చూస్తున్నారన్న దానికి నిదర్శనం నిన్న రిలీజ్ అయిన జాతి రత్నాలైన సినిమా 50 కోట్లు చేస్తుందంటే 50 కోట్లు చేస్తుందని ఆ సినిమా తీసిన నిర్మాతలు కానీ ఆ దర్శకులు కానీ ఆ నటినట్లు కానీ ఊహించలేదు అంత ప్రజాదరణ పొందిందంటే కారణం ఏంటంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ మెయిన్ కంటెంట్ చూస్తే సినిమా బాగుంటే డెఫినెట్గా జనం చూస్తారన్న దానికి నిదర్శనం ఆ సినిమా డెఫినెట్గా ఈ సినిమా కూడా అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే చాలామంది ఉన్నారు పనిచేసిన వాళ్ళు ప్రసన్న నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్టిస్ట్ ప్రసన్న గారు అయితే వైజాగ్ ప్రసన్న గారు అలాగే నాగినేడి గారు కానివ్వండి శేజీ షిండి కానివ్వండి వీళ్ళందరితో మేము పనిచేసాం వీళ్ళందరూ మాకు మంచి మిత్రులు నాకు చిన్న సినిమాలో కనపడలేదు ఇది చాలా పెద్ద సినిమాలో కనపడుతుంది ఎందుకంటే ఫుల్ క్యాస్టింగ్ ఉంది సినిమాలో మంచి డ్యాన్స్లు ఉన్నాయి మంచి ఫైట్లు ఉన్నాయి ఇంత పెద్ద సినిమాని చిన్న సినిమా అని అంటూ న్యాయం కాదు ఒక మంచి సినిమా అన్నాం ఈ మంచి సినిమా ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి. మా రామ సత్యనారాయణ కూడా మామూలుగా మేము రామ సక్కనుడు రామ సక్కనుడు అంటాం మా రామ సత్యనారాయణ వచ్చాడు వచ్చి రామ సక్కనోళ్ళకి ఇవాళ అటెండ్ అయ్యాడు ప్లస్ క్యాస్టింగ్ చూసుకుంటే 22 మంది పెద్ద క్యాస్టింగ్తో సినిమా చేశారు చమక్ చంద్ర తను జబర్దస్త్లో మంచి పేరు వచ్చింది తనతో కూడా ఒక డ్యూయట్స్ ఒక మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి ఒక సినిమాకి ఏం కావాలి అంటే ఒక గుడి ఆ గుడి యాంగిల్స్ నుంచి మొదలెడితే ఒక కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ మొత్తం అన్నీ ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తా ఒక సినిమా మీద ప్యాషన్తో ఈ ప్రొడ్యూసర్ ఈ సినిమా చేశారు చేసి దీన్ని ఒక అద్భుతమైన ప్రమోషన్తో ముందుకెళ్ళాలని చెప్పి ఒక మంచి ఇదితో చేయటం జరిగింది అలాగే వైజాగ్ ప్రసన్న గారు ఆయన కూడా వచ్చారు వచ్చి ఇంతమంది కలిసి ఈ సినిమాని చేస్తూ దీన్ని ప్రోత్సహించమని చెప్పి వాళ్ళ ప్రమోషన్ కూడా చమక్ చంద్ర కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు రావటం చాలా ఆనందకరం ఇవాళ ఆర్టిస్టులు చూస్తే ఏదో సినిమా యాక్ట్ చేసామా వెళ్ళిపోయామని కాకుండా ప్రమోషన్కి రాకుండా చాలామంది ఉన్నారు అలాంటి ఇదిలో ప్రమోషన్కి కూడా వచ్చి వాళ్ళు చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఈ సినిమాకి మంచి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమా ఆడి అటు ప్రొడ్యూసర్లు మంచి లాభాలు వస్తూ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు వచ్చి మంచి కమర్షియల్గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ ఆయన చూసుకుంటే చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు చాలా గొప్ప ఆల్బమ్ ఇచ్చాడు సో ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోంచి వచ్చి ఒక సినిమా ప్యాషన్తో వచ్చిన వ్యక్తికి ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే ఇంకెన్నో సినిమాలు వస్తాయి ఇంకెంతోమంది ఆర్టిస్టులు వస్తారు ఇంకెంతోమంది ఇండస్ట్రీకి టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండి చాలా పెద్ద రేంజ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చక్కటి సినిమా అండి. దీంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. మన ప్రసన్న కుమార్ గారు చెప్పినట్లు ఇది చిన్న బడ్జెట్ సినిమా కాదండి. ఎందుకంటే నేను దగ్గర దగ్గర 20 డేస్ వరకు వర్క్ చేశాను. ప్రొడ్యూసర్ రమణ గారు అసలు ఖర్చుకి వెనకాడకుండా ఏది కావాల్సిన ఆ సీన్ బట్టి
క్వాలిటీ ఇస్తూ సినిమా చేశారండి. ఇక చంద్ర గారు హీరోగా చేశారు దీంట్లో. ఆయన చాలా గొప్ప ఆర్టిస్టు. చిన్న సీన్ సరే తను ఇంప్రవైజ్ చేస్తూ ఆ సీన్ని మరింత అందంగా చెక్కి సినిమాలో ఉన్నారండి. తర్వాత ఆయన మంచి డాన్సరు మనకందరికి తెలుసు. బట్ ఈ చిత్రంలో అతని సాంగ్స్ కానీ మంచి హైలైట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. మరి ఈ రామ్ చక్రనాథ్ సినిమా సక్సెస్ కావాలని నేను మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సతికి నమస్తే మంజర్లు. మన ఈ సినిమా రామ సక్కనోళ్ళు ఆ పేర్లోనే చాలా చక్కదనం ఉంది. అలాగే ఒక కాయిన్కి బోత్ సైడ్స్ ఉంటాయి కదా, అలా మన రామ్ సత్యనారాయణ గారు ప్రసన్న కుమార్ గారు దీనికి విచ్చేయడమే ఇది భారీ సూపర్ హిట్ అవుతుందంటలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రతి ఆర్టిస్టు కూడా ఇందులో కొంచెం ఇప్పుడే ట్రైలర్ చూసాము, పాత హీరోలు ఎలా డాన్సులు చేశారు స్టార్టింగ్లో మనందరికీ తెలిసిందే. చాలా మెచ్యూర్డ్గా మన చెమ్మక్ చంద్ర చాలా బాగా చాలా మంది హీరోల కంటే కూడా స్టార్టింగ్లోనే ఎంత బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేసినందుకు ఆ అబ్బాయికి చాలా ముందుగా చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సినిమా చెమ్మక్ చంద్ర చెమక్ చెమక్గానే అలా ఇప్పుడు అలాగే వెలగొందాలని చెప్పి సినిమా ప్రొడ్యూసరు రమణ గారు ముఖ్యంగా ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అఫీషియల్ దీంట్లో క్యాడర్లో ఉండి కూడా ప్రవీణంగా అసలు ఏమి సినిమా నాలెడ్జ్ లేకుండానే చెమక్ చంద్రని ఈ ఆర్టిస్టులందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి పనిచేశారని చిన్న ట్రైల్లోనే మనకు తెలుస్తోంది. ఈ ఆర్టిస్టులందరికీ కూడా ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, అలాగే రమణ గారు చాలా సినిమాలు ఇంకా ప్రొడ్యూసర్గా తీసి చాలామంది కొత్తగా ఉన్న ఆర్టిస్టులందరినీ ముందుకు తీసుకురావాలని. ఎందుకంటే జబర్దస్త్ దాంట్లో మనకి చెమక్ చంద్ర అందరికీ చిరపరిచితుడే, కానీ ఈ సినిమా దీంట్లో కూడా భారీ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక సోదరిగా అతనికి ఆశీస్సులు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన మేఘన చౌదరి మాట్లాడతారు. మీ అందరికీ నమస్కారం. ఏంటి స్టేజ్ అంతా చాలా డల్గా ఉంది, నాకు మాట్లాడాలని అనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకళ్ళిద్దరైనా కొంచెం స్పందించినందుకు. ముందుగా చెప్పాలంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, సో చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అండ్ రామ్ సత్యనారాయణ గారు కూడా నాకు సుపరిచితులు. ఆయనతో నేను మూవీ చేశాను, ప్రతి మూవీని ఆయన సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మా డైరెక్టర్స్ అండ్ నా సాంగ్ చేసిన కృష్ణ కార్తీక్, మేమందరం చాలా కష్టపడి మీ అందరికి ఒక సాంగ్, మీ స్పెషల్ సాంగ్. ఇందులో నేను పర్టికులర్గా చెప్తున్నాను, మేఘనా ఇందులో మీరు ఫుల్ లేరా అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఒక స్పెషల్ సాంగ్ చేశాను, ఆల్రెడీ మీరు అందరూ దాన్ని ఒక పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్ర గారితో కూడా వర్క్ చేయడం చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు, ఎందుకనంటే ఇద్దరం కూడా చాలా మంచి కోఆర్డినేషన్తో సాంగ్ చేయడం అనేది జరిగింది, బాగా వచ్చింది. దాని రిజల్ట్ కూడా మీరు అందరూ మాకు ఇచ్చారు. సో ఈ మూవీ కూడా అలాగే ఇందులో చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరూ కూడా మంచి సక్సెస్ రావాలి, మీ అందరూ ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేయాలి, ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ద్వారా అందరికీ నమస్కారం. కళాకారులందరికి కూడా కళాభివందనాలు. రామసక్కనోళ్ళు ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఈరోజు ఒక పెద్ద మూవీగా మన ముందుకు రిలీజ్ కాబోతోంది. మరి ఇంత పెద్ద సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు ఫహీం సర్కార్ గారికి, అలాగే మా కో డైరెక్టర్ రాంబాబు గారికి, మా రమణ సార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే కార్తిక్ గారికి కూడా అందరికీ కృతజ్ఞతలు. ఇక మూవీలో ఒక సినిమా హిట్ కావాలి అంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నటువంటి ఈ చిత్రం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ మూవీని చూసి ఆదరిస్తారని, అలాగే ఈ మూవీని సూపర్ హిట్ చేస్తారని, నన్ను అలాగే మా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మూవీలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మగర్ మేరా నామ్ జో మేడం అనౌన్స్ కరే సలీం పీకు పీకు కి జగా పీకు బోల్ దియా బహరాల్ కోయి బాత్ నహీ హై. అందరూ అంతా చెప్పిన తర్వాత నేనేం చెప్పాలి, ఫిల్మ్ సక్సెస్ అవ్వాలి,
क्या होता एक्चुअली व्हेन वी आर एज स्टूडेंट्स गो फॉर राइटिंग एग्जाम, पढ़े बड़े नहीं तो वी ऑल द बेस्ट, बेस्ट ऑफ लक रहा मामा बोलते हैं. तो फिल्म में कंटेंट रहा तो फिल्म डेफिनेटली चलती, क्योंकि बीइंग अ पार्ट ऑफ दिस फिल्म आई विश ऑल द बेस्ट टू रमना गारू, डायरेक्टर फहीम सरकार, चमक चंद्रा भाई हैज डन अ वंडरफुल 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 जॉब एंड ऑल द एंटायर टीम एंड आई विश रामसक्कनोलु मूवी अ सक्सेस. थैंक यू सो मच. अंदर की नमस्कार. స్టార్టింగ్ లో చాలా చిన్న సినిమా ఉండే రమణ సార్ ఒకసారి జస్ట్ చెప్పిన సార్ ఇది నేను సినిమా చేస్తున్నాను సార్ ప్లీజ్ కోఆపరేట్ మీ ఓపెన్లీ చెప్తున్నాను సార్ రమణ సార్ నా మావట ఇని ఇప్పుడు ఆయన చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు అన్నా చెప్పారు ఇల్లు బాయ్ మొత్తం బాయ్ బట్ సినిమా తీసినాడు ఇది చాలా గొప్పతనం కొంచెం ఒకసారి ఖాళీ చేయండి సార్ సార్ ఇంకొక సార్ నేను హార్డ్లీ చెప్తున్నాను ఆయనకు నేను స్వయంగా నేనే సన్మానం చేస్తాను ఎందుకంటే ఎంత ఆర్టిస్ట్ ఉన్నారు మీ దగ్గర చూడండి మీరు అందరికీ ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే ఈ సినిమాకి చాలా మందికి మా బేసిక్స్ ఉన్నది ఈ సినిమాకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు भाई याद तेरी फिल्म 100% सक्सेस हो जाए. कौन है सलीम पेकू, चमक चंद्रा सा, चमक चंद्रा इज अ वेरी वंडरफुल मैन. हर आदमी उनको पसंद करता है, हर आदमी उनको देखता है. और राज हाल हमारे को डायरेक्टर जिनकी वजह से मैं यहाँ पे इंडस्ट्री में आया हूँ, राम बाबू साहब जिन्होंने मुझे यहाँ पे इंडस्ट्री में लाया है, उन्होंने कहा सर आपका इतना बड़ा आर्ट है यहाँ पे किया है कि क्या करेंगे आप बड़ी फिल्म बनाइए. जब मैं डिस्कस किया रमना साहब से रमजान साहब तैयार हो गए, साथ ही साथ सुधीर बाबू सिंह और बहुत सारे लोग जुड़े और इस फिल्म को सक्सेस किया. तो मैं चाहूंगा कि वो शाल दीजिए शाल रमा सर प्लीज रमा सर प्लीज नहीं नो सर प्लीज प्लीज आई रिक्वेस्ट यू पर्सनली रिक्वेस्ट यू सर वन मिनट ओनली सलीम साहब को चंद्र सर नहीं ना दिस इज ओनली फॉर यू सर గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. బేసిక్గా నాకున్న సైకిక్ డెవలప్మెంట్ కానివ్వండి, బై బర్త్గా వచ్చిన ఆలోచన కానివ్వండి, నా అడుగులు మీ వైపు వేశాయి. ఆన్ అకేషన్ ఆఫ్ సంథింగ్ డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు పల్లెటూరులో చూపించే వాళ్ళ ప్రేమ, మేము మా ఓరియంటెడ్గా వెళ్తుంటాం, కూర్చోబెట్టేసి వాళ్ళు అది పప్పు కానీ జొన్న రొట్టె కానీ ఇస్తూ ఇస్తూ దేమే సమ్ అకేషన్ వాళ్ళు చెప్తుంటారు సార్. ఓకే ఓకే. వాళ్ళు చూపించే ప్రేమ ముందు అసలు నథింగ్ అండి. మనం అంత బాగా మాట్లాడుతూ ఏం చెప్తారంటే సార్ మీ దగ్గర ఏమన్నా పోస్టులు ఉంటాయా మా పిల్లలు ఇలా అవుతున్నారు అనేది. సో ఈ స్టోరీ అంతా ఇక్కడ చెప్పడం అవసరం అంటే నా నుండి వస్తున్న ఆలోచనలు చెప్పడానికి అవసరమే. జస్ట్ గివ్ మీ ఆపర్చునిటీ ఫర్ ఎట్లీస్ట్ 1 or 2 minutes ఓన్లీ టు కంప్లీట్ దిస్ వెన్యూ. వాళ్ళ ఇష్యూ ఏంటంటే మా పిల్లలు ఇలా అవుతున్నారు సార్, ఫ్రెండ్స్ అంటూ వెళ్తుంటారు, నైట్ అంతా రారు. మీరు తినండి సార్, మీరు తినండి. తింటుంటే కూడా ప్లేట్ తీసేసుకుంటారు సార్, మీరు తినే వస్తువు మీరు ఇంట్లో తినరు కదా, మీ సిటీల్లో ఉంటారు, అది తీసేసుకొని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇంకోటి ఇస్తుంటారు. వాళ్ళ కొడుకుల మీద పిల్లల మీద ఉన్న ప్రేమ అంతా మా మీద చూపిస్తూ ఉంటారు. ఏంటి రీజన్ ఏంటి అంటే ఏం లేదు సార్, ఈ మధ్య వస్తున్న క్రికెట్ గేమ్స్ కానివ్వండి వీటికి కానీ ఫుల్లీ అడిక్ట్ అయిపోయి తాగడానికి బానిస అయిపోయి తెల్లవాళ్ళు ఇంటికి రాకుండా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఉండట్లేదు సార్, చాలా బాధేస్తున్నది, ఎక్కువ అడుగుతుంటే కొట్టేస్తున్నారు సార్ మా అమ్మ నాన్న వాళ్ళు అన్నట్టు. ఎలా బాగు సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ గంటారు కృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు వచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్, మా మూవీకి ఇంతగా హార్ట్ ఆఫ్ ద మ్యూజిక్ గంటారు కృష్ణ గారు అండి. సో లెట్ మీ కంప్లీట్ మా వెర్షన్. అంతగా ఇబ్బంది పడుతుంటే చాలా బాధేసేవి వయసులో చిన్నవాడిని, వీళ్ళ అమ్మ నాన్న ఇంత బాధపడుతున్నారు ఏంటని. అలాంటి ఆలోచనలకే వన్ ఆఫ్ ది ఫైన్ డే
తను ఫైన్ సర్కార్ రాంబాబు గారు వచ్చేసి సార్ ఒక వర్షన్ అనుకుంటున్నాం మీరు కాస్త ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే సరిపోతుంది సార్ ఏంటి వర్షన్ ఏంటి అని అంటే మూవీకి నాకు సంబంధం లేదండి చెప్తే చెప్పండి కానీ మూవీ అయితే నేను అంత ఇన్వాల్వ్ కాదు నా డిపార్ట్మెంట్ నా పని లేదు సార్ ఒక వర్షన్ ఉండింది సార్ ఒక ఊర్ని బాగు చేసుకుని ఒక కాన్సెప్ట్ గా ఉండింది సార్ ఆ గ్రాంట్స్ వస్తుంటే వాళ్ళు ఆ ఊరున్న పెద్ద మనుషులు వాళ్ళు కాజేయడమో ఊరిని బాగు చేసుకోకపోవడమో ఈ పిల్లలు రెవల్యూషన్ గా అయిపోయి వాళ్ళే ఊరిని బాగు చేసుకుంటారు సార్ ఈ కాన్సెప్ట్ అప్పుడు మైండ్ మెలిగిందండి ఈ ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటే అమ్మ నాన్న పడుతున్న బాధ వీళ్ళు చెప్తున్న స్టోరీకి చాలా అడిక్ట్ అయిపోయాను ఇదేదో బాగా ఉంది ఎంతవరకు అవుతుంది సార్ ఎంత సార్ 30-40 మా అంటే 1 లోపు అవుతుంది సార్ సరే చేసేస్తానులేండి అని అందట్ డే ఐ వాజ్ నాట్ నోన్ అసలు డిఐ తెలియదు ఎఫెక్ట్స్ తెలియదు ఆర్ఆర్ తెలియదు కెమెరా తెలియదు టైప్ ఆఫ్ కెమెరా తెలియదు అంటే ఇందాక నన్ను ఇంతగా మెచ్చుకుంటున్నారు కదా ద థింగ్ వాజ్ హ్యాపెండ్ నేను నా అడుగులు ఇటువైపు వేయడానికి అదండి మెయిన్ రీజన్ సో కాన్సెప్ట్ నచ్చింది ఆ నలుగురు యువకులు కలిసి ఆ ఊళ్ళు బాగు చేసుకొని దాని ద్వారా దేశానికి ఒక యువత ఇలా ఉండాలా అన్న కాన్సెప్ట్ గా నచ్చి మాత్రమే నేను ఇటువైపు వచ్చానండి కానీ తీస్తూ అది చూశాక ఒక్కొక్కరు ప్రాణం పోస్తుంటానండి ఆ లైట్ మెన్ పట్టే విధానం వాళ్ళు ఆకలితో ఉండే విధానం కానివ్వండి మా వల్ల చాలా చాలా ఎంజాయ్ చేశానండి ఆ ఉంటుంటే వైల్ పర్ఫార్మింగ్ ఆఫ్ షూటింగ్ కానీ తర్వాత అయ్యే విధానం కానీ సరే ఫైనాన్షియల్ కష్టాలు వచ్చాయి వస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ డిలే సార్ ఇప్పుడున్న పరిస్థితులు మీకు తెలిసిందే రకరకాల ఒత్తిడిలలో ఉన్నాం సినిమాల ఒత్తిడిలో ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు రాంబాబు నా దగ్గరికి సో ఇంత మంచి కాన్సెప్ట్కు చక్కటి మ్యూజిక్ తోడైతే తప్పకుండా ఇది విజయం సాధిస్తుందనే నమ్మకంతో అతను చెప్పిన సిచ్యువేషన్స్కి మంచి మ్యూజిక్ ఇచ్చానని అనుకుంటున్నాను నేను బట్ మీ ఆశీర్వాదమే ఇంకా మిగిలింది ఎందుకంటే ఇలాంటి ఔత్సాహిక అంటే అసలు సినిమా తెలియకుండా కూడా సినిమా మీద ప్యాషన్తో వచ్చిన వాళ్ళని మనం మనస్ఫూర్తిగా దీవిస్తే మరిన్ని సినిమాలు వచ్చి మనందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది దీంట్లో భయ్య మన హైదరాబాద్ మర్చిపోయాను సలీం ఫేక్ భయ్య ఇంకా ఈయన గురించి కొత్త పరిచయం అక్కర్లేదు మీకు ఎందుకంటే రీసెంట్గా మనం జాతిరత్నంలో కూడా అద్భుతంగా పండించి మనకు మరింత చేరువయ్యారు అలాగే చంద్రబయ్య ఇంకా అండ్ డౌన్ టు ఎర్త్ చాలా ఎంత బిజీ ఉన్నా కానీ ఆయన పలకరింపులో కానీ పులకరింపులో కానీ ఏం తేడా ఉండదు సో దీంట్లో నాకంటే నేను సినిమా ఐడెంట్ సినిమా చూసాను చాలా బాగుంది సో డైరెక్టర్ గారు అభిషేక్ గారు చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది అందరం ఎందుకంటే సినిమా అంటేనే మన ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి సినిమా కొత్త సినిమాలాగా చేస్తేనే మనం రైట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామండి సో ఈ సినిమాను పాటలు ఎంత బాగుంటాయో సినిమా కూడా అంత బాగుంటుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి ఎందుకంటే ఆయన కష్టం చూశాను నేను మన ప్రొడ్యూసర్ గారిది అంటే డబ్బులు పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ ఎకనామిక్స్ ఆయన ఎంత ఇష్టపడంటే ఎక్కడెక్కడో లొకేషన్స్ ఒక 40 కిలోమీటర్స్ లొకేషన్లో ఒక నాగినేడి గారిని ఇంత పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి అసలు ఇది చిన్న సినిమా అనుకొని స్టార్ట్ అయ్యి ఎంతో పెద్ద సినిమాగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నా నమస్కారం అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం రామ సక్కరోలు సినిమా యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది సమీ పాండమిక్ వల్ల కొద్దిగా డిలే ఇప్పుడు కొద్దిగా ఇదైంది త్వరలోనే మీ ముందుకు వస్తుంది ఈ సినిమా ప్రొడ్యూసర్ రమణ గారు నిర్మించారు చాలా మంచి వ్యక్తి ఆయన పాప ఆయన తెలియదు సినిమా గురించి దిగారు దిగిన తర్వాత ఎక్కడ కూడా పాపం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఫైనల్లీ ఈ సినిమాని ఫినిష్ చేసి ఈరోజు రిలీజ్కి తీసుకొచ్చారు ఈ సినిమాలో నలుగురు కుర్రోళ్ళము చేశాం నేను సలీం భాయ్ సుధీర్ బాబు సింగ్ నలుగురు కుర్రోళ్ళు ఆ ఊరి కోసం పడే తపన ఎలాంటిదో దాని మీద బేస్ అయి ఉంటుంది పాయింట్ చాలా మంచి పాయింట్ ఆ నలుగురు కలిసి
చాలా బాగా షూటింగ్ టైంలో కూడా సలీం భాయ్, వేబ్ అందరం, బాబు సింగ్, సుధీర్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ప్రొడ్యూసర్ గారు కూడా మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొద్దిగా నాకు డ్యాన్స్ గీసి రావచ్చు కాబట్టి కొద్దిగా సాంగులు ఎక్కువ పెట్టేశారు, కానీ మా నలుగురు క్యారెక్టర్ చాలా చక్కగా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి అందరిది చక్కగా. సో ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది గంటడి కృష్ణ అన్నయ్య. ఆ చిన్న సినిమాలా కాకుండా ఒక పెద్ద సినిమా స్టైల్ ఇచ్చారు. మ్యూజిక్ అయినా డ్యూయట్స్ కానీ ఎనీథింగ్ ఏ సాంగ్ అయినా చక్కగా ఇచ్చేశారు. అండ్ మా డైరెక్టర్ సర్కార్ గారు కానీ సినిమా స్టార్టింగ్ నుంచి తను ఈ సినిమాని టేక్ కేర్ తీసుకున్న విధానం, ఈరోజు మమ్మల్ని అందరినీ ఆర్టిస్టులని రమణ గారు కానీ డైరెక్టర్ సర్కార్ గారు కానీ చక్కగా మమ్మల్ని చాలా చక్కగా డీల్ చేశారు, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఫైనల్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ కేరింగ్ అస్. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్యాడింగ్ చేశారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఈ సినిమాలో, ప్రతి వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది. ఈ సినిమాలో ఎంత ఎమోషనల్ ఉంటుందో అంత ఫన్ కూడా ఉంటుంది, కామెడీ ఉంటుంది సినిమాలో. తప్పకుండా మీరు ఏ హోప్తో అయితే వస్తారో తప్పకుండా మినిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సినిమా 100%. కాబట్టి ఈ సినిమా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని కొత్తకోటి శర్మణ గారు తప్పకుండా ఆయన బ్లెస్ చేసి చేస్తే, ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ని మనం బ్లెస్ చేస్తే తప్పకుండా మళ్ళీ ఇంకా కొత్త కొత్త ప్రొడ్యూసర్ వచ్చి సినిమా నిర్మించాలి అని కోరుకుంటారు. తప్పకుండా మీడియా సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమాలో పనిచేసిన నటనటులందరికీ అండ్ టెక్నీషియన్స్ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.